దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ రోజున నేటి సమాజంలో చాలా మంది అండి దేవుని నమ్ముకున్నారు మందిరాలకు వెళ్తున్నారు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు ఎవరు దేవుని రాకడొత్తే ఎత్తబడే గుంపులో ఉన్నారు ఎవరు పరలోకం వైపు ఆశ పెట్టుకొని భక్తి చేస్తున్నారు ఎవరు సిద్ధపాటు కలిగిన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు అంటే చాలా కొద్ది మందే అని చెప్పుకోవాలి దేవుని బిడ్డలారా కానీ ఈ రోజుల్లో స్థిరత్వం లేని క్రైస్తవ జీవితం చాలా ఎక్కువైపోయింది ఎవరైతే సిద్ధపాటు స్థిరత్వం కలిగి దేవుని చిత్తానుసారమైన ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారో వారికి తప్పకుండా పరలోక రాజ్యం చోటు చేసుకుంటుంది మీకు ఒక గొప్ప వ్యక్తిని గురించి ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను గిద్యోను గిద్యోను మీ అందరికీ తెలుసు కదండి న్యాయాధిపతుల గ్రంథాల కనిపిస్తాడు గిద్యోను గురించి అందరికీ తెలుసు కదండి ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయాలని ఇశ్రాయేలుల మీద యుద్ధం చేయాలని మిద్యానీయులు అమాలేకీయులు ఉర్రూతులు ఊగుతున్న సమయంలో దేవుడు ఒక వ్యక్తిని బలపరిచి వాడుకున్నాడు నిన్ను దేవుడు బలపరిచి వాడుకోవాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా అలాగే గిద్యోను కూడా దేవుడు భయంతో ఉన్నప్పుడు అతన్ని బలపరిచాడు ధైర్యపరిచాడు నిన్నానని ఆయన హామీ ఇచ్చి వేల మంది సైనికులు మిడతల వలె సముద్రపు ఇసుక రేణువుల వలె మిడతల వలె లెక్కకు మించి ఉన్న సైన్యం మిద్యానీయులు అమాలేకీయుల సైన్యం అటువంటి సైన్యాన్ని ఇశ్రాయేలు జనాంగం జయించాలంటే చాలా కష్టం వాళ్ళందరూ యుద్ధ శూరులు మీద యుద్ధం చేసి గెలవాలంటే ఇశ్రాయేలుకి చాలా కష్టతరమైపోతుంది దేవుని బిడ్డలారా అలాంటి సందర్భంలో గిద్యోను దేవుడు ఏర్పరచుకున్నాడు గిద్యోను భయపడిపోయి ఆ గానుగు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడారు బల పరాక్రమ గల బలాఢ్యుడా అని దేవుడు మాట్లాడి ధైర్యపరిచినప్పటికీ ఇంకా పిరికితనంతో ఆ గిద్యోను వారి మీద యుద్ధం చేయడానికి భయపడినప్పుడు గిద్యోను తన ధైర్యం కోసం నమ్మకం కోసం సూచక క్రియను అడిగినప్పుడు దేవుడు ఆ సూచక క్రియను చేసి గిద్యోను బలపరిచాడు కళ్ళెములో మాత్రం మంచు కురవాలి గొర్రె బొచ్చు మాత్రం తడవకూడదు కళ్ళెంలో మాత్రం అంతా ఎండిపోవాలి గొర్రె బొచ్చు మాత్రం తడవాలని సూచక్రియలు అడిగినప్పుడు దేవుడు రెండు రాత్రులు ఆ సూచక క్రియలు జరిగించినప్పుడు తర్వాత దృఢ నిశ్చయంతో విశ్వాసంతో ఆయన అయ్యో గిద్యోను అనుకుంటున్నాడు అయ్యో లెక్కలేనంత సైన్యం ఇసుక రేణువుల వలె మిద్యానీయులు అమాలేకీయుల సైన్యం ఉంటే మేము ఎలా గెలుస్తాం అయ్యో మేము వారి మీద యుద్ధం ఎలా చేస్తామని ఒక భయంతో గిద్యోను ఉన్నాడు మన సైన్యం చాలామంది కావాలి మనోళ్ళు వేల మంది ఉన్నప్పుడే మన ఇశ్రాయేలు జనాంగం ప్రతి ఒక్కరూ యుద్ధానికి సిద్ధం అవ్వాలి ఆ యుద్ధంలో మనం గెలవాలి అనేకులు రండి అని చెప్పి ప్రకటించినప్పుడు వేల మంది గిద్యోను పిలుపు విని 32,000 మంది సైన్యం అక్కడికి యవ్వనులు యుద్ధ శూరులు కదిలి వచ్చారు అప్పుడు గిద్యోను అనుకుంటాడు అమ్మయ్యా కనీసం 32,000 మంది అని వచ్చారు ఎట్లొకట్లా ఆ సైన్యాన్ని మనం ఈ 32,000 మందితో గెలవచ్చు అనుకున్నాడు దేవుని బిడ్డలారా మీకు ఒక విషయం చెప్తున్నాను ఎంతమంది ఉన్నా ఎంతమంది బలం ఉన్నా దేవుని యొక్క కృప లేనిదే నీవు సాతానుని కానీ యుద్ధాన్ని కానీ నువ్వు జయించలేవు నీ శారీరక బలం నీ సమూహ బలం జన బలం ప్రజాబలం నిన్ను మాత్రం రక్షించలేవు దేవుని బిడ్డలారా అది మాత్రం దేవుని వాక్యం సెలవిస్తుంది గిద్యోను కూడా అలాగే అనుకున్నాడు తన వెనకమాలన్న 32,000 మందిని చూసి అయ్యో చాలే వీళ్ళతో ఎట్లాకట కష్టపడి ఆ యొక్క యుద్ధాన్ని గెలవాలనుకున్నాడు పిచ్చితనంగా వెర్రితనంగా భ్రమించాడు కానీ దేవుడు ఏమి చెప్పాడు తెలుసా వీరందరూ యుద్ధానికైతే వచ్చారు కానీ దీనిలో గట్టి యుద్ధ శూరులు ప్రాణాన్ని పెట్టి పోరాడే యుద్ధవీరు లేరయ్యా గిద్యోను అని మాట్లాడినప్పుడు ఎలా వారిని గమనించేది అన్నప్పుడు ఒక్క మాట దేవుడు చెప్పారు ఎవరైతే భయపడుతున్నారో ఆ యొక్క లోయలోకి ఆ యొక్క కొండ దగ్గరకు పారిపోండి అని చెప్పి ఆ యొక్క వారితో నీవు ప్రకటించమనగా అయ్యో వీళ్ళెవరో పోరనుకొని గిద్యోను అనుకుంటాడు అయ్యో ఎవరైనా భయం అయితే వెళ్ళిపోండి అని అంటే ఎవరు వెళ్ళిపోరని అనుకుంటాడు అందరూ ఇష్టపూర్వకంగా వచ్చారనుకుంటారు కానీ మాత్రం అక్కడ జరిగింది ఏంటంటే ఒకరిని చూసి ఒకరు భయంతో మొహమాటం కొద్దీ వస్తున్నారు దేవుని బిడ్డలారా
ఈరోజున మందిరాలకు కూడా చాలామంది ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు ఒకరు అక్కడికందరూ అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నారు కానీ నిన్ను నీవుగా దేవుడు బలపరచాలని నిన్ను నీవుగా నిజమైన భక్తి చేయాలని నీకు నీవుగా యథార్థంగా రోషంగా జీవించాలని మాత్రం నీవు మందిరానికి నడవట్లేదు నీ జీవితం మార్చబడాలని క్రీస్తు కొరకు నువ్వు సంపూర్ణంగా అప్పగించబడాలని యథార్థంగా పరిశుద్ధంగా జీవించి చనిపోయి పరలోకానికి వెళ్ళాలని ఆసక్తితో మాత్రం నీవు మందిరానికి రావట్లేదు వారు వెళ్తున్నారు నేను వెళ్ళాలి వారందరూ కోటాలకు వెళ్తున్నారు నేను వెళ్ళకపోతే బాగోదు పరువు పడ్డని అలాగ వెళ్తున్నామేమో చాలామంది నేటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు దశం భాగాలు ఇస్తున్నారు వీళ్ళు దేవునికి ఎక్కువ ఇస్తున్నారు నేనేమైపోతే చీప్ అయిపోతానేమో అని చెప్పేసి ఇష్టం లేకపోయినా ఇస్తున్నారు అట్టిది ఆశీర్వాదం కాదు దేవుని బిడ్డలారా నిండు మనసుతో నువ్వు కొద్దిగా ఇచ్చినా సరే దేవుడు నిన్ను ఇష్టపడి ఆ యొక్క అర్పణను అంగీకరిస్తాడు దేవుని బిడ్డలారా నిండు మనసు లేకోకుండా నువ్వు ఎంత అర్పించినా అది వ్యర్థమే అలాగే ఇస్రాయేల్ జనాంగం కూడా నిండు మనసు లేకోకుండా ఏదో అందరూ వస్తున్నారని చెప్పేసి యుద్ధానికి 32,000 మంది పొలోమంటూ యుద్ధానికి వచ్చినప్పుడు ఒక్క మాట దేవుడు ఏమని సెలవిచ్చాడంటే భయపడే వారిని వెళ్ళిపోమ్మను అని చెప్పినప్పుడు చాలామంది ఇంచుమించు 22,000 మంది సైన్యం పారిపోయారు దేవుని బిడ్డలారా ఎంత సిగ్గుచేటు అలాగే 10,000 మందే నిలిచారు దేవుని బిడ్డలారా 10,000 మందే నిలిచారు నేటి క్రైస్తవ తరంగా పిలువబడుతున్న మనము ఎన్నో 100 మంది 1,000 మంది సంఘాలున్న క్రైస్తవులారా ఎంతమంది యుద్ధానికి వచ్చారు కాదు కానీ యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు 32,000 మందిలో 22,000 మంది వెనుదిరిగి వెళ్ళిపోయారు కేవలం 10,000 మందే ఉన్నారు గిద్యోను ఎంత భయపడిపోయి ఉంటాడు అయ్యో సగము పైగా వెళ్ళిపోయారు ఈ 10,000 మందితో నేను ఎలా ఆ 100,000 సైన్యాన్ని నేను ఎలా గెలిచేది ఆ 100,000 సైన్యాన్ని నేను ఎలా గెలిచేదని ఎంతగా కృంగిపోయి బాధపడిపోయినప్పటికీ దేవుని చూసి ధైర్యంగా ఏదైతే అదైంది దేవుడు నాకు సహాయం చేస్తాడని పారిపోకుండా గిద్యోను అడుగు ముందుకు వేశాడు ఆ 10,000 మందితో అయినప్పటికీ దేవుడేం మాట్లాడాడో తెలుసా 32,000 మంది ఒకవేళ నువ్వు యుద్ధానికి తీసుకువెళ్ళి ఆ యొక్క మిద్యానీయుల మీద అమాలేకుల మీద యుద్ధం చేసి గెలిస్తే గిద్యోను నేను సహాయం చేసి గెలిచారని వారు అనుకోరు వాళ్ళు కేవలం మా యొక్క ఖండబలం మా యొక్క జనబలం మా యొక్క ప్రజాబలం వల్ల మేము గెలిచామనుకుంటారు అందువల్ల వీరింతమంది అవసరం లేదు వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా లేరు ఏదో నామకార్థంగా వచ్చారన్నప్పుడు భయపడేవారు పారిపోండి అన్నప్పుడు 22,000 మంది పారిపోయారు దేవుని బిడ్డలారా దేవుని రాకడికి సిద్ధంగా ఉన్నావా సాతాను ఎదురించడానికి సాతాను మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావా నామకార్థంగా వచ్చి మందిరంలో కూర్చుంటున్నావా నామకార్థంగా క్రైస్తవత్వం అనే రంగును పూసుకొని జీవిస్తున్నావు నేటి క్రైస్తవులారా జాగ్రత్త అట్టి జీవితాన్ని జీవిస్తే మీకు బహుశ్రమ దేవుడు వచ్చినప్పుడు మీరు విడిచిపెట్టబడతారు యుగ యుగాలు తరతరాలు ఆరని అగ్నిలో కాల్చబడతారనేది మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలని దేవుని పేరట హెచ్చరిస్తున్నాను దేవుని బిడ్డలారా అలాంటి సందర్భంలో కేవలం 10,000 మందితో ఏం చేయాలని దేవుని మీద భారం వేసి ముందుకు అడుగులు వేస్తుంటే మరలా దేవుడు శోధించాడు ఏంటో తెలుసా ఇంకా ట్విస్ట్ పెట్టాడు ఏంటి ఈ 10,000 మంది కూడా అవసరం లేదు అనుకున్న దేవుడు ఈ 10,000 మందిలో కూడా గట్టిగా యుద్ధం చేసేవాళ్ళు లేరు అని అనుకున్నాడు అయ్యో ఆ విషయం గిద్యోనికి తెలియదు మరలా గిద్యోన్తో మాట్లాడి గిద్యోన్ నేను ఈ 10,000 మందిని శోధిస్తా ఇంకా శోధించగా మిగిలిపోయిన వారిని నేను యుద్ధానికి తీసుకెళ్తా అంటే ప్రభువా 32,000 మంది వస్తే 22,000 మందిని భయపెట్టి భయపడుతున్నారంటే పారిపోయారు అట్టకట్ట ఉంచుకొని యుద్ధానికి తీసుకెళ్ళండి 22,000 మంది పోతే 10,000 మంది ఉన్నారు ఈ 10,000 మందితోనైనా ఎలాగోలాగో యుద్ధం చేద్దాం అనుకుంటే ప్రభా మరలా వీళ్ళని శోధిస్తే ఇంకెవరుంటారు ప్రభా ఇంకెవరిని పెట్టుకొని నేను యుద్ధం చేయాలి ప్రభా అని అనుకున్నప్పుడు గిద్యోను మరలా ధైర్యం తెచ్చుకొని దేవుడి మాట ప్రకారం ఆ యొక్క నదీ ప్రాంతానికి వెళ్ళి వారిని నీరు తాగమన్నప్పుడు ఎవరైతే కుక్క గతికినట్టు గతుకుతారు వారిని ఒక గుంపు ఎవరైతే మోకాళ్ళుని తాపీగా నీరు తాగుతారు వారిని ఒక గుంపుగా చేయమన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆశ్చర్యంగా 10,000 మందిలో 9,700 మంది మోకాళ్ళు ఊని ఫ్రీగా దాహం తీర్చుకున్నారు కానీ 300 మంది మాత్రం కుక్క గతికినట్టు ఒక్క చేతితో నోటి వద్దకు నీటిని తీసుకొని కుక్క గతికినట్టు తాగారు వారు ఏం చేశారు తెలుసా
ఎప్పుడు యుద్ధం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు శత్రు వచ్చినా సరే యుద్ధంలో గెలవాలి అని చెప్పేసి వారి యొక్క యుద్ధ కవచాలు శిరస్త్రాణాలు ఒంటికి ఉంచుకొని ఆ బరువుతో పక్కన పెట్టుకోకుండా యుద్ధానికి రెడీగా ఉండి ఒక చేతిని యుద్ధ కత్తి పట్టుకొని మరొక చేతితో కుక్క గతికినట్టు వారి యొక్క ఆ యొక్క నీటిని తాగారు. కానీ వేరొకరు మాత్రం ఏం చేశారంటే దేవుని బిడ్డలారా వాటన్నిటిని మర్చిపోయి వారు ఏం చేశారంటే ఫ్రీగా ఇక్కడికి కూడా తల్లే యుద్ధానికి వెళ్ళటానికి చాలా టైం ఉందని చెప్పేసి చక్కగా మోకాళ్ళుని మంచినీళ్ళు తాగి స్నానాలు చేసుకుంటే హ్యాపీగా తాళీగా ఉన్నారు. దేవుని బిడ్డలారా వారిలో యుద్ధ భయం లేదు, శత్రువు వస్తాడనే భయం లేదు, సాతాను ఎదిరించాలనే భయం లేదు. దేవుని బిడ్డలారా మరి ఈరోజు సంఘంలో కూర్చుంటున్న నీవు దేవుని భయం నీకుందా? మరి సాతాను వచ్చే ఎదురుస్తాలి, సాతాను జయించాలి, లోకాన్ని పాపాన్ని జయించి దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలని ఒక భయంతో ఉణుకుతో నీవు భక్తి చేస్తున్నావా? లేదా అట్టి వారినే దేవుడు దృష్టిస్తున్నాడు? నీవు వేల మంది సంఘం ఉన్నా ఇద్దరు ముగ్గురు పరిశుద్ధంగా ఉండి సిద్ధపట్టుకొలుగున్న వారినే దేవుడు దృష్టిస్తున్నాడు, వారినే దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. సంఖ్యని కాదు, బలాన్ని కాదు, ఎత్తుని కాదు, అందాన్ని కాదు దేవుడు లక్ష్య పెట్టేది, వారి మనసునే లక్ష్య పెట్టాడు. 9700 మంది మోకాళ్ళుని ఫ్రీగా వారి యొక్క యుద్ధ కవచాలను పక్కన పెట్టి తాగినప్పుడు దేవుడు ఒక్కటే మాట అన్నాడు, ఈ 9700 మందిని నువ్వు వెళ్ళిపోమని చెప్పు, వీళ్ళు యుద్ధానికి అవసరం లేదు, యుద్ధ భయం వీరిలో లేదు అని చెప్పినప్పుడు అయ్యో ఈ 100 మొత్తాన్ని పోతే ఈ 300 నేనేం చేసేది, ఈ 300 లక్ష మంది సైన్యాన్ని నేను ఎలా, లక్షల మంది ఉన్న సైన్యాన్ని నేను ఎలా గెలవాలని మిద్దెను అనుకున్నప్పటికీ దేవుడి మాట మీద నమ్మకం ఉంచి ఆ 9700 వెనుదిరిగి పంపించినప్పుడు 300 లక్షలాది మంది సైన్యాన్ని 300 మూడు గుంపులుగా చేసి కొండలు దివిటీలను పట్టుకొని బోరలో ఊది కొండలు పగలగొట్టి బోరలో ఊది యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని మూడు వైపులా చుట్టుముట్టి అరిసినప్పుడు వారు లక్షలాది మంది సైన్యం బెంబేలెత్తిపోయి కోట్లాది మంది లక్షలాది మంది సైన్యం అని వారు భ్రమపడిపోయి ఆ రాత్రి సమయంలో పరుగులు తీయటం మొదలుపెట్టి ఆ సైన్యం మొత్తం పారిపోయారు. దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, 300 లక్షలాది మంది సైన్యాన్ని జయించాడు, 300 సిద్ధపడ్డాడు, 300 యుద్ధాన్ని జయించారు. దేవుని బిడ్డలారా వేల మందిగా 100 క్రైస్తవులుగా పిలువబడుతున్న తరతరాలుగా క్రైస్తవులు పిలువబడుతున్న క్రైస్తవ జనాంగమా, నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీవు సిద్ధపాటు కలిగి గిద్యోను సైన్యములో ఆ 300 ఏర్పరచబడిన వారిలో నీవు కూడా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన ప్రకారం చేయాలి. సాతానుని ఎదిరించడానికి వాడి కుతంత్రాలను ఎరిగి ఎప్పటికప్పుడు వాడిని జయించడానికి యుద్ధానికి సిద్ధంగా ఉండి భయభక్తులతో యుద్ధ ఆకాంక్ష యుద్ధం గెలవాలనే తపన ఉన్న వ్యక్తులని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుని బిడ్డలారా అట్టి ఆసక్తి అట్టి పవిత్రమైన జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు ఒక్కడవైనా సరే దేవుడు నీవు గ్రామంలో నీవు ఒక్కడవే యథార్థంగా ఉన్నా, నీ ఒక్కడవే దేవుని ఆసక్తి కలిగి ఉన్నా, నీ సంఘంలో నువ్వు ఒక్కడవే అయినా, నీ యొక్క కుటుంబంలో నువ్వు ఒక్క వ్యక్తివే అయినా, నీ ఒక్క స్త్రీవే అయినా, నీ ఒక్క పురుషుడివే అయినా, నీ ఒక్క యవనస్తువే అయినా దేవుడు నిన్ను ఒక్కన బట్టి వేల మందిని మార్చబోతున్నాడు. నీ ఒక్కన బట్టి అనేక గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా నేను చెప్పేది ఏంటంటే మీరు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద నిరీక్షణ కలిగి యథార్థంగా రోషంగా జీవించినట్లయితే వారిలో ఒంటరి అయిన వాడు వేలు అగును అన్నట్లు దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ పక్కన వేల మంది పడినను, నీ పక్కన వేల మంది కూలిపోయినను, అపాయం నీ యొద్దకు రాకుండా దేవుడు నిన్ను అంతం వరకు ఆఖరి వరకు నిలబెట్టి నిన్ను ఒక జనాంగంగా నిన్ను ఒక గిద్యంలా వాడుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.